గుమ్మం లక్ష్మీపురం మండలం పాములు గీసాడ అనే గ్రామంలో ఏఐసిసిటియు ఆధ్వర్యంలో పాలక సహదేవుడు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా ఆవిష్కరణకి గుమ్మం లక్ష్మీపురం మండల కార్యదర్శి అలాగే నిమ్మక గణేష్, ఏఐసిసిటియు న్యాయకులు అలాగే కె ధర్మారావు, తోయక బాలయ్య, జలకర్ర సురేష్ తదితర వ్యవసాయ కార్మికులు మరియు ఏఐసిసిటియు కార్యకర్తలు పాల్గొన్నారు. 138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే వర్ధిల్లాలి, 4 లేబర్ కోడ్ వ్యతిరేకంగా పోరాడుదాం, విశాఖ ఉక్కు ఆంధ్రాల హక్కు నినాదాలు చేస్తూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, అంతర్జాతీయ కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యల తప్ప అని నినాదాలు చేస్తూ ప్రసంగించారు. గుమ్మం లక్ష్మీపురం మండల కార్యదర్శి మండంకి సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మోడీ నినాదాలకు వ్యతిరేకంగా పోరాడుదాం, అర్సు చెప్పిన రహస్యం మేడే వర్ధిల్లాలి. మేడే ఎంతో పూరితమైన రాజును 8 గంటలకు పనిదిన కోస మేడే ఎంతో పూరితమైన రాయితీలు 8 గంటల పనిదినము కల్పించాలి గంటల పనిదినము. లక్షలాది కార్మికులకు రక్తము చిందించిన రాజును ఎటువంటి ముఖ్యమైన రోజు ఇప్పుడు మాసక